బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఇది. కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పీఏసీ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి ఠాక్రే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మొగ రెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయితే జరగనుంది, ఇందులో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ ప్రియాంక. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. అధికారం వచ్చిన తర్వాత జరగనున్నటువంటి మొదటి పిఎస్సి సమావేశం నేపథ్యంలో ఇటు కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేది ఒక క్యూరియాసిటీగా మారిందని చెప్పుకోవచ్చు. దీన్ని ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఠాక్రే దీన్ని హెడ్ చేస్తారు. ఇటు సీఎం రేవంత్తో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా కొంతమంది మంత్రులు, పిఎస్సీలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ హాజరవుతారు. ఈ సమావేశంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాన్ని అనుసరించాలనే అంశం మీద ప్రత్యేకంగా చర్చ ఉండే అవకాశం ఉంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సీట్లన్నీ కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉండబోతుంది. దానికి సంబంధించిన చర్చ ఉంటుంది. ఇక దాంతోపాటు ఇటు ప్రభుత్వాన్ని, అదేవిధంగా పార్టీని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా డీసీసీ చీఫ్లు కొంతమంది మొన్న పోటీ చేసిన నేపథ్యంలో కొంతమందిని చేంజ్ చేశారు. సో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఈ సమావేశంలో తీసుకుంటారు. ఇక దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన కూడా చర్చ కూడా జరుగుతుంది. మొన్న కొంతమంది సీట్లు ఆశించి భంగపడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి పిఈసిలో చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. దాంతోపాటు బోయిన్పల్లిలో గాంధీ నాలెడ్జ్ సెంటర్ని కట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించిన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి, అంటే నాలెడ్జ్ సెంటర్ను కట్టడానికి వర్కింగ్ ప్రెసిడెంట్లకు బాధ్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇంకా దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 21 నుంచి డొనేట్ ఫర్ దేశ్ అనే పేరుతోని భారీగా ఫండ్ని రైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాన్ని తెలంగాణలో కూడా భారీ ఎత్తున చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ సమావేశంలో కొన్ని రాజకీయమైన చర్చలు, అదేవిధంగా విధానపరమైన చర్చలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించిన చర్చ ఉండే అవకాశం ఉంది. గెలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రిలాక్స్ కావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకునే, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ని పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో ఎప్పటికీ పార్టీని లైవ్ మోడ్లో ఉంచేలాగా పార్టీ ప్రణాళికను రూపొందిస్తుంది. దాంట్లో భాగంగానే పిఈసిలో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఉండవచ్చు. ఇక గాంధీ భవన్కి ఇప్పుడే చీఫ్గా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఠాక్రే వచ్చారు. దాంతోపాటు మంత్రులు కూడా వస్తున్నారు. పిఈసికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో మంత్రి తుమ్మల మొదటిసారి ఆయన గాంధీ భవన్లోకి వస్తున్నారు. మంత్రులందరికీ ప్రత్యేక ఆహ్వానం పంపినట్టు తెలుస్తూ ఉంది. సార్, మొదటిసారి గాంధీ భవన్కి వస్తున్నారు సార్, ఏం చెప్తారు సార్? మామూలుగా ఎట్లా ఉండబోతుంది సమావేశం? సమావేశం యొక్క విషయాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడగలుగుతాం. సంతోషంగా ఇది మొత్తానికైతే మంత్రులు హాజరవుతున్నారు. మంత్రులతో పాటు ఇంతకుముందు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఠాక్రే హాజరయ్యారు. దాంతోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా మరి కాసేపట్లోనే హాజరు కానున్నారు. సీఎం రానున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా గాంధీ భవన్ ముందే వచ్చారు.
సీఎం రేవంత్ ని అదేవిధంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులందరినీ గ్రీట్ చేయడానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పొలిటికల్ అఫేర్స్ కమిటీలో ప్రధానంగా పార్టీ పటిష్టంగా ఉండడానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పొలిటికల్ అఫేర్స్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీడియాకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఈ మొన్న పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు సముచిత గౌరవం ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ నామినేటెడ్ పోస్టులు తమకు దక్కుతాయని చాలామంది ఆశిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజలకి చేరవేస్తాము, 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నా దాది ప్రజల్లోకి వెళ్ళకపోతే పార్టీకి ప్లస్ పాయింట్ కాదు, కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా జరగనున్నటువంటి ఈ భేటీ కోసం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధమైన ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఈ అంశాలకు సంబంధించినటువంటి భేటీ అయితే కానుంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇక మరికాసేపట్లోనే ఈ సమావేశం మొదలు కానుంది ప్రియాంక.